పవన్ కళ్యాణ్ ఫస్ట్ థింక్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఓ రోజు నేను సీఎం అవుతాను, ఓ రోజు నాకెవడు సీఎం ఇస్తాడు, ఓ రోజు నాకు అంత శక్తి లేదు, ఓ రోజేమో నేను చాలా శక్తివంతుణ్ణి. ఇది ఆయన ఏమనుకుంటున్నాడు, నేను బోళాగా మాట్లాడుతానా నిజాయితీగా మాట్లాడుతానా అనుకుంటున్నాడు. నిజాయితీగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాడు నేను అధికారంలోకి రావాలనుకుంటున్నాను అని నిజాయితీగానే మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా అధికారంలోకి నువ్వు రావాలని నీ కార్యకర్త కోరుకుంటున్నాడు. నువ్వేం చేస్తున్నావు అంటే బలవంత పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు. బలవంత పెళ్లి, తెలుగుదేశం పార్టీ జనసేన అనేది బలవంత పెళ్లి. ఆ ఇద్దరు కార్యకర్తలు కలపాలనుకోవడం బలవంత పెళ్లి. అంటే టీడీపీ కూడా ఇది వ్యూహం అనుకుంటుందా? ఈయన మాటలను బట్టి టీడీపీలో కొన్ని తెలుగు తమ్ముళ్ళు కన్ఫ్యూజన్ గురవుతున్నారు. తెలుగుదేశం చాలా హ్యాపీగా ఉంది, అంతేనా? పవన్ కళ్యాణ్ కి జనం రావాలి, కానీ పవన్ కళ్యాణ్ సమర్థుడైన నాయకుడు చంద్రబాబు ప్రత్యామ్నాయం అని ఫీల్ కాకూడదు. పవన్ కళ్యాణ్ కూడా, పవన్ కళ్యాణ్ వల్ల మనకు ఒక 10% ఓట్లు వస్తాయి అనే ఫీలింగ్ రావాల్సిందే, కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కంటే సమర్థుడైన నాయకుడే జనంలోకి పోకుండా పవన్ కళ్యాణ్ చూసుకుంటాడు. అంటే తెలుగుదేశం పార్టీ నేతల్లో అయినా కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వట్లేదా ఈయన మాటల వల్ల? ఏం లేదు, చాలా వాళ్ళకి క్లియర్ గా ఉంది, పవన్ కళ్యాణ్ మనతోనే ఉన్నాడు, అంతేనా, పక్కాగా ఉన్నారు. కేవలం జనాల కోసం ఏదో మాట్లాడతాడు అని వాళ్ళు ప్రిపేర్డ్ ఉన్నారు. ఈ నోటితో ఈయన బయటపడ్డాడు కదా చివరికి, వాళ్ళు ముందు కంగారు పడింది వాళ్ళ అనుకూల మీడియా. అంటే ఈయనే సర్టిఫై చేయడం, జగనే మళ్ళీ వస్తాడు, జగనే మళ్ళీ గెలుస్తాడు, మనం పోరాటం చేయాల్సింది, ఈయనే సర్టిఫై చేయడం. ఆ ఉపన్యాసంలో ఒక చిన్న ముక్క, మీరు గనక ఓటు ఇవ్వకపోతే జగన్ అది రేపు పొద్దున వైసీపీ వాళ్ళు కట్ చేసి వాడుకుంటారు. అంతకు మించి ఇలాంటి రాక్షస పాలన వస్తుంది జగన్ వస్తే, మీరు గనక మా 70% మంది ఒకటే ఇవ్వపోతాం, మాకు ఓటు ఇవ్వకపోతే గనక అంటున్నాడు. కాబట్టి అందులో కన్ఫ్యూజన్ ఏం లేదు. రేపు చూద్దాం మొత్తానికి.